తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఏపీలో బీజేపీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలని, ఒత్తిడి తేవాలని సూచించారు. ఇక గతంలో 10 ఏళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ తన మాట నిలుపుకోలేదన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు షర్మిల. ఇక ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండేది కాదని చెప్పారు షర్మిల. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉందని, అందువల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్ కలాయిన పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు షర్మిల. ఇక గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2018 నాటి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి పూర్తి చేయలేదని, అనంతరం రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని చెప్పారు షర్మిల. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక అదే విధంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలని షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. ఇదే క్రమంలో ఏపీ ఎన్నికల విషయంలో కూడా ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని మార్పు కోసం ఓటు వేశారని చెప్పిన షర్మిల, ఫర్ జగన్ అగెనెస్ట్ జగన్ పేరుతోనే ఎన్నికలు జరిగినట్టు పేర్కొన్నారు. ఓ సర్వేలో కాంగ్రెస్ కు ఏపీలో 7-8% ఓటింగ్ వచ్చినట్టు వెల్లడించిన ఆమె, తన ఓటు చీలకూడదని, వృధా కాకూడదన్న ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయలేదని అన్నారు. ఈ క్రమంలోనే పరోక్షంగా వైసీపీపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలో కలవాల్సిందే అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఎండిపోతే తప్ప కాలువలన్నీ సముద్రంలోనే కలవాలని కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని తెలిపారు షర్మిల. ఈ సమయంలో వైసీపీ నుంచి ఎంతమంది వచ్చినా స్వాగతిస్తామని షర్మిల చెప్పుకొచ్చారు.